ప్రభుత్వ పాఠశాలల్లో చోరీలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు పాత నేరస్తులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సౌజన్య తెలిపారు. నెల్లూరు నగరం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను సౌజన్య వెల్లడించారు. ముద్దాయిలను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి ఒక టయోటా కారు, సుమారు 10 లక్షల విలువ చేసే 18 సీలింగ్ ఫ్యాన్లు, 4 టీవీలు, ఒక ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్, ప్రింటర్, 70 జీఎం వైర్ కాయిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల్ని ఎంతో చాకచక్యంగా అరెస్టు చేసిన సీసీఎస్ ఆత్మకూరు పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు క్యాష్ రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో అంటే 2024 నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు ప్రోగ్రామ్ కింద అక్కడ ఉన్న టీవీలు, కొత్తగా పెట్టిన టీవీలు, ఫ్యాన్లు, ప్రింటర్లు, కేబుల్స్ అలాంటివన్నీ కూడా దొంగతనం జరిగాయండి. సో ఇక్కడ నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన ఆరిఫ్ సార్ గారి డైరెక్షన్ మేరకు నెల్లూరు ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు, అలాగే క్రైమ్ డిఎస్పీ గారు, వాళ్ళ టీమ్స్, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఈ 8 కేసుల్లో ఉన్న ముద్దాలను, ఇద్దరిని అలాగే ఈ సొత్తును రికవర్ చేశారు. ఇందులో ముద్దాయి వెంకటరత్నం అని, అతను ఏంటంటే అతను ఎలక్ట్రీషియన్ కింద పనిచేస్తుంటాడు, కొద్దిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా. అతను ఎలక్ట్రికల్ పని చేస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వచ్చు. అతను ఈ నాడు నేడు కార్యక్రమాల్లో పెట్టిన కొత్త టీవీలు, ఫ్యాన్లు, ఇంకా సీన్ కూడా ఎప్పని అన్నీ కూడా దొంగతనం చేసుకుని ఒక కారులో, టయోటా కారు ఉంది బయట చూపిస్తాం, ఆ కారులో సొత్తు తీసుకుని దొంగతనం చేస్తుంటాడు. ఈ టీమ్స్ అన్నీ కూడా ముమ్మరంగా వెతికి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ కారు డ్రైవరు, అలాగే ఈ అక్యూజర్ వెంకటరత్నం కూడా వీళ్ళ దగ్గర, ఇతను ఏంటంటే ఇతను బాగా జలసాలకి, వ్యసనాలకు అలవాటు పడి ఈ దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇతనికి కోవూరులో కూడా ఒక సస్పెక్ట్ షీట్ ఉంది మన దగ్గర జిల్లాలో. అలాగే ఇతను గతంలో కూడా మోటార్ సైకిల్ దొంగతనం చేసేవాడు. అండ్ ఇతనికి రెడ్ శాండిల్ దొంగతనం కూడా వన్ ఆఫ్ ది, అతను ఒక నిందితుడు, అందులో కూడా ఒక నిందితుడు. ఇప్పుడు ఈ ఆత్మకూరులో మరియు మొత్తం మిగతా మొత్తం నెల్లూరు జిల్లాలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక 8 కేసుల్లో సుమారు 10 లక్షల విలువ గల సీలింగ్ ఫ్యాన్స్, 118, 4 పెద్ద పెద్ద టీవీలు, ఒక బైకింగ్ ఏసీ, ల్యాప్టాప్, సిపియు, ప్రింటరు, ఒక 75-75 జిఎం కాయిల్స్ స్వాధీనపరచుకోవడమైనది, అలాగే ఈ దొంగతనం వాడిన టయోటా కారును కూడా స్వాధీనపరచుకోవడమైనది. సో ఈ మొత్తం చోరీని రికవరీ చేయడం, వాళ్ళు పట్టుకునే టీము టాస్క్లో భాగంగా జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ సార్, మన ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ను, అలాగే క్రైమ్ డిఎస్పీ గారి టీమ్స్ను కూడా, అలాగే ఒకటితో బాగా కష్టపడిన సి ఇన్స్పెక్టర్లు, అలాగే కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేట్ చేస్తూ రివార్డ్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.